రూపొందించే విధానాలు, అంటే ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కానీ లేక వాటి అమలుకు సంబంధించిన చర్యలు చేపట్టేటప్పుడు కానీ ఇవి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. అలాగే భారతదేశ మొదటి అటార్నీ జనరల్గా పనిచేసినటువంటి ఎన్సి సీతల వారు ఈ నిర్దేశక నియమాలను గురించి పేర్కొంటూ సంక్షేమ రాజ్య స్థాపనలో నిమగ్నమైన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవి కరదీపికలుగా పనిచేస్తాయని, కరదీపికలు అంటే చేతిలో ఉండేటటువంటి టార్చ్ లైట్లు, చీకట్లో ఉండే వాడికి చేతిలో ఉండేటటువంటి టార్చ్ లైట్ ఏ విధంగానైతే వెలుగును దారిని చూపుతుందో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలనుకున్న మన దేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాల పరిపాలన నిర్వహణలో ఎలా వెళ్ళాలో, ఏ విధంగా ఈ దేశంలో సంక్షేమాన్ని స్థాపించాలో తెలియజేసేటటువంటి మార్గదర్శక సూత్రాలే ఈ నిర్దేశ నియమాలని చెప్పి ఎంసీ సీతారాడు పేర్కొనగా, గ్రాన్విల్ ఆస్టిన్ 2008లో వచ్చిన గ్రాన్విల్ ఆస్టిన్ నిర్దేశక నియమాలను గురించి పేర్కొంటూ భారతదేశంలో సాంఘిక విప్లవాన్ని, సామాజిక మార్పును సాధించడానికి తోడ్పడే అంశాలే నిర్దేశక నియమాలని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. భారతదేశంలో సాంఘిక విప్లవాన్ని, సామాజిక మార్పును సాధించడానికి ఉపయోగపడేటటువంటి అంశాలే, ఉద్దేశించబడినటువంటి అంశాలే నిర్దేశక నియమాలుగా పేర్కొనగా, కేసి వేర్ వీటిని లక్ష్యాలు ఆశయాల మేనిఫెస్టోగా పేర్కొన్నారు. లక్ష్యాలు ఆశయాల మేనిఫెస్టో కేసి వేర్. సో ఈ అంశాలని అంటే ఒక్కొక్కరు ఒక కోణంతో అంటే పోల్చినప్పటికీ ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాల పట్ల, కొన్ని వ్యాఖ్యల పట్ల మనకు ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉండాలి. నేను మీకు భారత రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే మనకు కొటేషన్స్ వచ్చేవి, అంటే వ్యాఖ్యలు ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యలు వచ్చేది రాజ్యాంగం పైన, ప్రాథమిక హక్కుల పైన, ఆదేశ సూత్రాల పైన, సామాఖ్య వ్యవస్థ పైన, అత్యవసర అధికారాలు ఇలాంటి అంశాల పైన, పార్లమెంటరీ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇలాంటి అంశాలపైన ఎక్కువగా వ్యాఖ్యలు ఉన్నాయి మన దేశంలో. అంటే మన రాజ్యాంగానికి సంబంధించినంత వరకు రాజకీయ వ్యవస్థను గురించి పరిశీలించేటప్పుడు ఇక్కడ మనకు వ్యాఖ్యలు వస్తుంటాయి. ఆల్మోస్ట్ మనం ఒక 50 నుంచి 60 వరకు ఈ కొటేషన్స్ చెప్పుకుంటాం. దీంతో మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ప్రతి టాపిక్ను కూడా మనం అంత విశ్లేషణాత్మకంగా పరిశీలించాం. వ్యాఖ్యలంటే కొటేషన్స్ అంటే దీనిపైనే రావాలని, దానిపైన రావాలని ఏమి లేదు. ఆదేశ సూత్రాలపై, ఆదేశ సూత్రాల మీద అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను, వీటిని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఆదేశ సూత్రాల మీద నెగిటివ్గా వ్యాఖ్యలు కూడా ఉన్నవి. నెగిటివ్ వ్యాఖ్యలే కావచ్చు, పాజిటివ్ వ్యాఖ్యలే కావచ్చు. వీటిపైన ప్రాథమిక హక్కుల పైన, అలాగే సమాఖ్య వ్యవస్థ పైన, కేంద్ర సంబంధాలు సమాఖ్య వ్యవస్థ పైన, భారత దేశ సమాఖ్య వ్యవస్థ పైన కాకుండా భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత రాజ్యాంగం పైన వచ్చిన వ్యాఖ్యలు ఇవి ఇంపార్టెంట్. అందుకోసం నేను మీకు 2008లో గ్రాన్విల్ ఆస్టిన్ పైన, గ్రాన్విల్ ఆస్టిన్ చెప్పినటువంటి అంశం పైన కొటేషన్ పైన అడిగిన ప్రశ్న ఏంటంటే భారతదేశంలో సాంఘిక విప్లవాన్ని, సామాజిక మార్పును సాధించడానికి తోడ్పడే అంశాలని నిర్దేశక నియమాలుగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే గ్రాన్విల్ ఆస్టిన్. సో ఎన్సీ సీతల వారు మార్గదర్శక సూత్రాలు ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కరదీపికలు అని చెప్పి వర్ణిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల రూపకల్పనలోను మరియు పరిపాలన నిర్వహణలో ప్రాధాన్యతను కలిగి ఉంటాయని చెప్తే, కేంద్ర వేరు వీటిని లక్ష్యాలు ఆశయాల మేనిఫెస్టోగా వర్ణిస్తే, గ్రామీణ ఆస్టిన్ సాంఘిక విప్లవం, సామాజిక మార్పును సాధించడానికి ఉద్దేశించబడినవని చెప్పి వర్ణించినారు. ఇవి వీటిపైన అంబేద్కర్ ఇంకో సందర్భంలో 2 అంశాలతోనే పోలుస్తుంటాడు. ఒకటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు వ్యక్తి స్వేచ్ఛను, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడితే, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛను మరియు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడితే
ఆదేశ సూత్రాలు భారతదేశంలో ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడినట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడినటువంటి అంశాలుగా వర్ణించినారు. ఇదే సందర్భంలో వీటిని తను 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో కూడా పోల్చడం జరిగింది. 1935 యాక్ట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చినారు. ఆ రోజున గవర్నర్ జనరల్కు భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగలు, ఆదివాసీ ప్రాంతాల ప్రజల యొక్క హక్కుల కోసం గవర్నర్ జనరల్ ఏ బాధ్యతలు నిర్వహించాలో కొన్ని మార్గదర్శక సూత్రాలని 1935 భారత ప్రభుత్వ చట్టంలో పేర్కొన్నారు. అవాళ షెడ్యూల్ జాతుల, షెడ్యూల్ తెగల యొక్క సంక్షేమం కోసం గవర్నర్ జనరల్ ఏ బాధ్యతలు నిర్వహించాలో తెలియజేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మాదిరిగానే మన రాజ్యాంగంలో కూడా ఈ ఆదేశ సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలు తెలిపేటటువంటి అంశాలుగా డాక్టర్ అంబేద్కర్ వర్ణించడం జరిగింది. సో ఇలా సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలను ఆధారం చేసుకొని భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆశయాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటటువంటి రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగం సాధించాల్సినటువంటి ఏమి తెలియజేస్తుంది? లక్ష్యాలు, ఆశయాలు. ఈ లక్ష్యాలు, ఆశయాలలో పేర్కొన్నటువంటి సంక్షేమ స్వభావానికి సంబంధించిన అన్వయింపు భాగమే ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగం సాధించాల్సినటువంటి లక్ష్యాలు, ఆశయాలని రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తే ఆ రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నటువంటి సంక్షేమ స్వభావం యొక్క అన్వయింపు భాగమే ఈ యొక్క ఆదేశ సూత్రాలుగా మనం పేర్కొనవచ్చును. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఇవి సకారాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి. నిర్దేశక నియమాలు ఎప్పుడూ కూడా సకారాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి. సకారాత్మక స్వభావం అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పనులు చేయాలో తెలియజేస్తాయి, కాబట్టి ఇవి సకారాత్మకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పి వర్ణిస్తాం. అలాంటి ఈ నిర్దేశక నియమాలను ప్రొఫెసర్ ఎంపీ శర్మ పరిపాలన అంటే వీటిని విశ్లేషణ కోసం వీటిని సరైన అవగాహన కోసం వీటిని మూడు కోణాల నుంచి పరిశీలించవచ్చునని చెప్పి ప్రొఫెసర్ ఎంపీ శర్మ వీటి వాస్తవంగా రాజ్యాంగంలో రెగ్యులర్గానే ఉంటాయి, అంటే కంటిన్యూస్గానే ఉంటాయి ఆదేశ సూత్రాలు. ఇలాంటి వర్గీకరణ ఏమి ఉండదు, రాజ్యాంగంలో ఉండదు. కానీ వీటిని మనం విశ్లేషణ చేయాలన్నా, సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా, అన్వయింపు చేయాలన్నా కూడా వీటిని మూడు కోణాల నుంచి పరిశీలించవచ్చునని చెప్పి ప్రొఫెసర్ ఎంపీ శర్మ పేర్కొనడం జరిగింది. 38, 39, 41, 42, 43 అధికరణలు దీంతో రాగా 40, 46, 47, 48, 49
ఈ గాంధీ నియమాల్లో లాగా ఉదాహరణ మేధాపరమైన విషయాల్లో 44, 45, 50 మరియు 51 ఇందులో వాస్తవానికి ఆదేశించిన నియమాలు ఎన్నో భాగాలు ఉన్నవి, 4వ భాగంలో ఎన్ని అధికారం నుంచి 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికారంలో వీటిని పొందుపరచడం జరిగింది. అంటే మనం రాసినటువంటి నిర్దేశక నియమాల్లో రాని అధికారులు ఏమున్నవి? 36 మరియు 31. 36వ అధికరణ భారత రాజ్యాన్ని గురించి నిర్వచనం ఇస్తుంది. మనందరికీ వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే అసలు రాజ్యాంగంలో కూడా ఇలాగే పేర్కొన్నారు 36వ అధికరణలో డైరెక్ట్గానే. 36వ అధికరణ భారత రాజ్యాన్ని నిర్వచిస్తుంది. 12వ అధికరణలో రాజ్యాంగాన్ని గురించి ఏదైతే ప్రస్తావించబడినదో అదే అంశాన్ని 36వ అధికరణ కూడా ప్రస్తావిస్తుంది అని చెప్పి పేర్కొన్నారు. మళ్ళీ చెప్పేది ఏంటంటే 12వ అధికరణ ప్రాథమిక హక్కులతో సంబంధించింది. దాంట్లో స్టార్టింగ్ 12వ అధికరణతో స్టార్ట్ అవుతుంది. అక్కడ రాజ్యాన్ని నిర్వచించినాము. 36వ అధికరణ ఆదేశ సూత్రాలు స్టార్టింగ్ అధికరణ, ఇక్కడ కూడా రాజ్యాన్ని గురించే నిర్వచనం చేసినాము. మరి రాజ్యాన్ని గురించి నిర్వచించేటప్పుడు 2 అధికరణలు దేనికి? 1 అధికరణ సరిపోతుంది కదా, ఎక్కడో ఒక దగ్గర రాజ్యం అనే నిర్వచనం ఇస్తే సరిపోతుంది కదా. ఎందుకు 2 చోట్ల నిర్వచనించినారు అంటే పొందుపరిచినారు అంటే ఇక్కడ నిర్వచనం కోసం పొందుపరిచింది కాదు. 2 సందర్భాలు నిర్వచనం కోసం అంటే భారత రాజ్యం అంటే ఏమిటో నిర్వచించటం కోసం 2 చోట్ల పొందుపరచలేదు. 2 చోట్ల పొందుపరిచిన ఉద్దేశాలు డిఫరెంట్, అందుకోసం 2 చోట్ల పొందుపరిచిన ఉద్దేశాలు డిఫరెంట్ అంట, లక్ష్యాలు డిఫరెంట్. ఎలా? మీరు మనం 12వ అధికరణ గురించి చర్చించినాం. 12వ అధికరణలో రాజ్యం అనగా ఏమి అన్నప్పుడు దాంతో మనం 2 విషయాలు అయితే ఉన్నాయి. రాజ్యం అనగా నిర్వచనం, రాజ్యం అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, శాసనసభ, ఇతర అధికార ఇత సంస్థ, ఇది ఒక నిర్వచనం. 2వది ఏంటంటే అసలు రాజ్య నిర్వచనం అక్కడ ఎందుకు ఇచ్చినాము? రాజ్యానికి సంబంధించిన నిర్వచనం 12వ అధికరణలో ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు 12వ అధికరణలో రాజ్య నిర్వచనం ఇవ్వటానికి గల ఉద్దేశం ఏ కారణం చేస్తే ఏ ఉద్దేశంతో ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ఎవరెవరు బాధ్యత వహించాలి? ఓకే, ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం అని ఎవరు చెప్తారు? అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కుల రక్షణ ఎవరి బాధ్యత? ఎవరి ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత కానీ ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి తలెత్తే సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయస్థానం డైరెక్ట్గా చేస్తుందా? ఎవరి ద్వారా చేపిస్తుంది? ప్రభుత్వాల ద్వారా చేపిస్తుందంటే ఏ ప్రభుత్వాలు? ఏ ప్రభుత్వాలు? భారత రాజ్యాంగంలో అంతర్భాగమైన ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రాథమిక హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానం, ప్రాథమిక హక్కుల అమలు సందర్భంగా వచ్చిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత న్యాయస్థానం. మరి న్యాయస్థానాలు ఈ సమస్యను పరిష్కరించాలన్నా, ప్రాథమిక హక్కులు అమలు జరగాలన్నా, సంరక్షణ జరపాలన్నా కూడా అవే డైరెక్ట్గా చేస్తాయా లేక వారు ఎవరికైనా ఆదేశాలు జారీ చేస్తారా? ఆదేశాలు జారీ చేస్తారు. మన రిట్ గురించి చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్తున్నాం, రిట్ అనేవి
న్యాయశాఖ ఎవరి జారీ చేస్తుంది? ఒక ప్రభుత్వ అధికారి కానీ అధికారిత దేంట్లో భాగమైన ప్రభుత్వంలో కానీ, ఆ ప్రభుత్వం దేంట్లో భాగం భారత రాజ్యంలో కానీ. అంటే ప్రాథమిక హక్కులను సంరక్షించేటటువంటి క్రమంలో భారత న్యాయ వ్యవస్థ ప్రభుత్వానికి రాజ్యానికి ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి ఏ అధికారయుత సంస్థలైతే భారత రాజ్యంలో అంతర్భాగమో వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణలో భాగంగా ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది అని చెప్పటం కోసం అక్కడ రాజ్యం గురించి నిర్వచనం ఇచ్చినాము. మరి ఇక్కడ ఎందుకు నిర్వచనం ఇచ్చినాము అంటే, ఈ ఆదేశ సూత్రాలని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఆదేశ సూత్రాలను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వాలపై. మళ్ళీ చెప్తాను, ఆదేశ సూత్రాలు సకారాత్మకమైనవి, ఆదేశ సూత్రాలు సకారాత్మకమైనవి, వీటిని అమలు చేయాలంటే చట్టాలు చేయాలి. చట్టాలు చేసే బాధ్యత ప్రభుత్వాలు. అంటే ఆదేశ సూత్రాలు అమలు బాధ్యత కూడా ఎవరిది? ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలది అంటే భారత రాజ్యంలో అంతర్భాగమైన ప్రభుత్వాలది. ఆదేశ సూత్రాలు అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలది? భారత రాజ్యం. అంటే ప్రాథమిక హక్కులను సంరక్షణ చేసేటప్పుడు న్యాయస్థానాలు ఏ ప్రభుత్వ అధికారికైతే ఆదేశాలు జారీ చేస్తాయో, ఏ ప్రభుత్వానికైతే ఆదేశాలు జారీ చేస్తాయో, అవన్నీ కూడా భారత రాజ్యంలో అంతర్భాగం. అంటే ప్రాథమిక హక్కుల సంరక్షణలో భాగంగా న్యాయస్థానాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఆదేశాలు జారీ చేసే సందర్భంలో భారత రాజ్యంలో అంతర్భాగమైనటువంటి ప్రభుత్వాలకు, వాటి యొక్క అధికారిక సంస్థలకు మాత్రమే ఆదేశాలు జారీ చేస్తారని చెప్పడానికి భారత రాజ్యం అంటే ఏమిటో చెప్పబడింది 12 అధికారులలో. ఇక్కడ అలా కాకుండా ఆదేశ సూత్రాల అమలు బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వాలు ఎక్కడ భాగమై ఉంటాయి అంటే భారత రాజ్యంలో భాగమై ఉంటాయి అని చెప్పడానికి ఉద్దేశించింది ఇక్కడ. అంటే భారత రాజ్యం మారదు, భారత రాజ్యం ఒకటే. కానీ ఈ రాజ్యం నిర్వర్తించేటటువంటి విధులు, ఉద్దేశాల సందర్భంగా వచ్చేటటువంటి భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినారు తప్ప ఇక వేరేది కాదు. అర్థం కాలేదా చెప్పండి. అంటే 12 అధికారులు దేని గురించి నిర్వచనం ఇచ్చినాము? రాజ్యం గురించి ఎందుకు నిర్వచనం ఇచ్చినాము? ప్రాథమిక హక్కులు సంరక్షణ బాధ్యత ఎవరిపైన ఉంటుంది? న్యాయస్థానాలు ఎవరి ద్వారా సంరక్షణ కల్పిస్తాయి? ప్రభుత్వాలు. ఏం జారీ చేసి ఎవరికి? ఎందులో భాగమైన ప్రభుత్వాలకి? భారత రాజ్యంలో భాగమైన ప్రభుత్వాలు. ఇక్కడేంటంటే ఆదేశ సూత్రాల అమలు బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ఆదేశ సూత్రాల అమలు బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలది? భారత రాజ్యంలో అంతర్భాగమైన ప్రభుత్వాలు. ఈ రెండు ఉద్దేశాలు వేరు, రాజ్యం ఒకటే, ఉద్దేశాలు సందర్భాలు వేరు వేరుగా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే నిర్వచనం ఇచ్చిన తప్ప మరొకటి కాదు. తర్వాత 37వ అధికరణ. 37వ అధికరణ 32కు భిన్నమైనది. 37వ అధికరణ 32కు భిన్నమైనది, 32కు వ్యతిరేకమైనది, 32కు ఆపోజిట్గా ఉంటుంది. చూడటం కాదు చెప్పాలి. రాజ్యాంగ పరిరక్షణ హక్కు అంటే ఏంటి? ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్తాం? న్యాయస్థానం ఏం జారీ చేస్తుంది? దేన్ని కాపాడటం కోసం. అంటే ప్రాథమిక హక్కుల అమలు కోసం కానీ, ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం కానీ పౌరులు ఎవరిని సంప్రదిస్తారు? ఏ న్యాయస్థానాలని? సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానం. సో
వ్యక్తులు న్యాయస్థానాలను సంప్రదిస్తే న్యాయస్థానాలు ఏం జారీ చేస్తున్నవి? దేనికోసం? హక్కుల అమలు కోసం కానీ సంరక్షణ కోసం కానీ. అంటే హక్కులకి ఏముంది ఇక్కడ? న్యాయ సంరక్షణ ఉంది, దానికి విరుద్ధం ఇది. అంటే అర్థమేంటి చెప్పండి? న్యాయ సంరక్షణ లేదు అంటే వీటి అమలు కోసం మనం న్యాయస్థానాలను సంప్రదించడానికి అవకాశం లేదు. న్యాయస్థానాలు కూడా ఏం జారీ చేయవు? రిట్ జారీ చేయడానికి అవకాశం లేదు. అదే చెప్పాల్సి ఉంది. 37 కన్నా 32 భిన్నమైనది. మనం మీరు బిఎన్ రావు సంబంధించినటువంటి ముసాయిదాలో చెప్పబడిన అంశాన్ని ఫస్ట్ మీకు చెప్పడానికి కారణం అదే. ప్రాథమిక హక్కులు పార్ట్ 1 ఏం చెప్తున్నారు? న్యాయ సంరక్షణ కలిగి ఉన్నది. ప్రాథమిక హక్కులు పార్ట్ 2 న్యాయ సంరక్షణ లేని. న్యాయ సంరక్షణ లేనటువంటి హక్కులని దేనిగా మార్చినాము? ఆదేశ సూత్రాలు. అంటే ఆదేశ సూత్రాలకు ఏం లేనట్టు? న్యాయ సంరక్షణ లేనట్టు. అదే అంశాన్ని మీకు 37 కన్నులు స్పష్టంగా వివరించడం జరిగింది. ఓకే, ఒక వ్యక్తి మహర్షి అవధేశ్ అనేటటువంటి వాడు 1994 భారత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారు. ఏమని? మీరు భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ను అమలు పరిచేటట్టుగా భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ను రూపొందించి దాన్ని అమలు పరిచేటట్టుగా కేంద్ర ప్రభుత్వానికి మాటమాపు జారీ చేయండి, అంటే రిట్ను జారీ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు తన అధ్యక్షతని తెలియజేసింది. వీఆర్ అనేబుల్ టు ఇష్యూ ది మాటమాత్రి. ఎందుకని? మేము ఆదేశ సూత్రాల్లో పేర్కొన్నటువంటి కామన్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరచడం కోసం ప్రభుత్వాలకు మేము రిట్ జారీ చేసే స్థితిలో లేవు. ఎందుకంటే రాజ్యాంగం మాకు అలాంటి అవకాశం కల్పించలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే మనం కోర్టుకు వెళ్ళేటందుకు అవకాశం లేదు. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు రిట్ జారీ చేసే అవకాశం లేదు. అంటే వీటికి ఏ రక్షణ లేదంటే న్యాయ సంరక్షణ వేటికి అని ఎన్నో అధికారులు తెలియజేస్తుంది? 36 అధికారులు దేని గురించి తెలియజేస్తుంది? రాజ్యాంగం. మీరు మళ్ళీ మళ్ళీ 1వ అధికరణ నుంచి 51 వరకు కూడా అధికరణలు అన్నింటిపైన మీకు అవగాహన ఉండాలి. ఏ అధికరణ ఏం చెప్తుందని ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. ఎందుకంటే 3 నుంచి 4 ప్రశ్నలు ఇక్కడి నుంచే వస్తున్నాయి కాబట్టి అధికరణలపై నంబర్ అంశమించి నంబర్ అని అడగచ్చు. వాడే అంశమించేసి నంబర్ అని అడగచ్చు. అంటే అధికరణ యొక్క సంఖ్య అడగచ్చు. లేదు అధికరణ సంఖ్య వాడే ఇచ్చి దానికి సంబంధించిన అంశం ఏంటి చెప్పైనా ప్రశ్నించవచ్చు. ఏది వచ్చినా కూడా అధికరణ అంశానికి ముడిపడి ఉంటుంది కాబట్టి అధికరణ ఇచ్చే అంశాన్ని అడిగినా అంశం చెప్పి అధికరణ సంఖ్య అడిగినా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి 1 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణలు అన్నింటి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకున్నాం. మరి 52 అధికరణ నుంచి 151 దాకా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం గురించి 5వ భాగంలో 52వ అధికరణ నుంచి 151 వరకు 100 అధికరణలు ఉంటాయి. నేను చెప్పట్లేదు అన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి అందులో ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏమవుతున్నాయో వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో నేను చెప్తుంటాను సందర్భం వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి అంశం కూడా 1, 2, 3, 4 మొత్తం అన్ని అధికరణల గురించి కూడా ఖచ్చితంగా మనకు ఐడియా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భాగాల రీత్యా చూసినా లేక అధికరణ రీత్యా చూసినా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఎందుకంటే ఈ టాపిక్లో మీరు ఐడియా ఉంటుంది రాజ్యాంగ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు. ఈ టాపిక్స్ పైన 24, 22 నుంచి 26 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. 22 నుంచి 26 వరకు ప్రశ్నలు వస్తున్నాయంటే మీరు ఆలోచన చేయండి. 5 యూనిట్లు ఉంటే 5 యూనిట్లో ఈ 1 యూనిట్ నుంచే 22 నుంచి 26 వరకు ప్రశ్న, 26, 27 వరకు ప్రశ్నలు వస్తున్నాయి అంటే రెండో యూనిట్ దీనికంటే ఇంత ఇంపార్టెంట్ అయినటువంటిది. అంటే దాంట్లో 27 నుంచి 28 మార్కులకు వర్తించి వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ మీకు 50 మార్క్స్ పేపర్స్ ఈ 2 యూనిట్ల నుంచే వస్తున్నవి. ఇంకా మిగిలినటువంటి 25 క్వశ్చన్స్ ఏమవుతున్నాయో మిగతా 3 యూనిట్ల నుంచి కలిపి 20, 25 క్వశ్చన్స్ మధ్య వస్తాయి. ఈ 2 యూనిట్ల నుంచే ప్రధానంగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు చదవటం కానీ గుర్తుంచుకోవటం కానీ చాలా సులభంగా ఉంటుంది కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే. ఓకే, సో
ఆదేశ సూత్రాలు భారతదేశం ఎక్కడి నుంచి గ్రహించింది? ఆదేశ సూత్రాలు ఎన్నో భాగాలు ఉన్నవి, ఏది కన్నా నుంచి ఏది కన్నా వరకు ఆదేశ సూత్రాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, ఎవరు ఇవి వర్గీకరణ చేసినారు? సో 36వ అధికరణ దేని గురించి తెలియజేస్తుంది? భారత రాజ్యం నిర్వచన 37వ అధికరణ ఆదేశ సూత్రాలకు న్యాయ సమీక్ష లేదు అనేటటువంటి అంశాన్ని తెలుస్తుంది. కాగా మనకు 38వ అధికరణ, ఇందులో మన దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సాధించే వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేయాలని చెప్తుంది. భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సాధించే వ్యవస్థ ఏర్పాటుపై కృషి చేయాలి. మీరు మనం రాజ్యాంగ ప్రవేశిక గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించటమే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యంగా పేర్కొనబడింది. ఇంతకుముందు ఒక మాట, ప్రవేశికలో రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలను తెలియజేస్తే ఆ ప్రవేశికలో పేర్కొన్నటువంటి లక్ష్యాలు ఆశయాలను సాధించడానికి ఏర్పాటు చేసిన మార్గాలు సాధనాలే ఈ భాగాలు. నువ్వు రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛకు ఎదురుగా ఏం రాసినారు చెప్పండి? స్వేచ్ఛకు ఎదురుగా ఆలోచనలోను విశ్వాసంలోను నమ్మకంలోను ఆరాధనలోను ప్రతి వ్యక్తికి స్వేచ్ఛను కల్పించాలి. సమానత్వానికి ఎదురుగా ఏం రాసినావు? అంతస్తులలోను అవకాశాల్లోను చట్ట సమానత్వాన్ని ప్రసాదించాలి. ఇవే రాసినే ఆ రెండు విషయాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ప్రాథమికప్పులు మొత్తం చదివింది వాటి గురించి. ప్రాథమికప్పుల్లో పొందుపరచబడినటువంటి అంశాలు మొత్తం వాటి గురించి. ఇప్పుడు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సాధించండి అంటే భారతదేశంలో ప్రభుత్వాలు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సాధించేటటువంటి వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేయాలంటున్నాం. వాస్తవానికి ఈ లక్ష్యం, ఈ ఆశయం, ఈ పదాలు ఏ రాజ్యాంగానికి గ్రహించినాం? రష్యా. రష్యా ఏ తరహా దేశం? సోషలిస్ట్ దేశం. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి మొదటి అంశం ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? సామ్యవాద శ్రేయవాద. ఈ సామ్యవాద శ్రేయవాద నియమాలకు సంబంధించి రాజ్యాంగ ప్రవేశికల్లో పొందుపరచబడినటువంటి అంశాల యొక్క లక్ష్య సాధన కోసం ఏర్పాటు చేసిన అన్వయింపు భాగమే, మార్గమే ఈ ఆదేశ సూత్రం. అన్వయింపు భాగమే, సాధన మార్గమే ఈ యొక్క ఆదేశ సూత్రం అంటున్నాం. అంటే మన దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సాధించేటటువంటి వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది అని చెప్పబడింది. దీంట్లో 38A అని కూడా ఉంటుంది. 38A ఇది ఒరిజినల్గా రాజ్యాంగంలో లేదు. 1978లో జనతా ప్రభుత్వం 44వ సవరణ ద్వారా ఈ అంశాన్ని ఇక్కడ చేర్చడం జరిగింది. 38A అనేటటువంటి అధికరణని 1978లో జనతా ప్రభుత్వం 44వ సవరణ ద్వారా చేర్చింది. మీరు ఇక్కడ 44వ సవరణకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆస్తి హక్కులు ఏ హక్కుల నుంచి నిర్మించినాము, ఏ హక్కుగా చేసినాము? చట్టబద్ధమైనగా 19వ అధికారంలో ఆస్తిని సంపాదించటం, అనుభవించటం, అన్యాక్రాంతం చేసేటటువంటి స్వాతంత్రాన్ని కూడా తొలగించినాం. ఇక్కడ 38A ఇంకొత్త అంశాన్ని చేసినాం. ఏమని? భారతదేశంలో వ్యక్తుల మధ్య మరియు సమూహాల మధ్య, మన దేశంలో వ్యక్తుల మధ్య మరియు సమూహాల మధ్య ఆర్థికంగాను సామాజికంగాను మరియు ఇతర రంగాల్లో పెరుగుతున్నటువంటి అసమానతలను తేడాలను రూపుమాపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన కలదు. భారతదేశంలో వ్యక్తుల మధ్య సమూహాల మధ్య
ఆర్థికంగా, సామాజికంగా, ఇతర రంగాల్లో పెరుగుతున్నటువంటి అసమానతలు, తేడాలనే రూపమాపాలి. అంటే 38 అధికరణ ఏ అంశాన్ని తెలుపుతుంది? సామ్యవాద లక్షణాన్ని తెలుపుతుంది. దానిలో భాగమే అసమానతను రూపమాపేటటువంటి అంశం. అంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఇతర రంగాల్లో కానీ ప్రజల మధ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అసమానతలు, తేడాలు ఏవైతున్నాయో వాటిని రూపుమాపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. మళ్ళీ 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 నేను గుర్తించేది ఏంటంటే, నిర్దేశక నియమాలు, ఆదేశక సూత్రాలు ప్రభుత్వాలకు మార్గదర్శకాలు. మళ్ళీ ఏంటివి మార్గదర్శకాలు? ఎవరికి ఇవి? ఎలాంటి సూత్రాలు? సకారాత్మక. వీటి అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేయాలి?